రవాణా ఎలా ఉండేదండి జిన్నూరుకి? ఆ రోజుల్లో స్టీమ్ బస్ అండి. స్టీమ్ బస్ అంటే బొగ్గు బొగ్గుతోటి. నైట్ రెండింటికి పొద్దున్న ఆరింటికి బయటకు రావాలంటే రెండింటికి బొగ్గేసి రెడీ చేసుకుంటే నాలుగు ఐదింటికి రన్నింగ్ లో పడేది. 300-400 సంవత్సరాల క్రితం జైలు ఉండేవారు ఉండేవారు అంట. ఏం చేద్దంటే పెద్ద బరాయి గారు, చిన్న బరాయి గారు, బంగారాయ్ గారు, అలాగా రామభద్రయ్య గారు వీళ్ళందరినీ అడిగేవాడిని నాకు ఈ దీనిలో ఇంట్రెస్ట్ పెట్టి. మీరు ఇక్కడ ఎప్పుడు చదువుకున్నారండి, ఏ ఇయర్? నేను 1986 లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. మీరు చదువుకున్నప్పుడు ఈ స్కూల్ ఎలా ఉండేది అంటారు? నేను చదువుకున్నప్పుడు ఇప్పుడు పర్యాటక సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా మాకు ఇక్కడ థియేటర్ ఉండేదండి. ఇక్కడ ఆ థియేటర్ లో మూవీస్ మాకు చూపించేవారు. అంటే సైన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మేము ఎలాగా అంటే ఎదుర భవిష్యత్తు చదువుకోవడానికి మాకు ఆ రోజుల్లోనే అప్పుడు మాకు మంచి మంచి ప్రత్యేకమైనటువంటి సీడీలు అది తెచ్చి ప్రొజెక్టర్ వైపు వేసి అక్కడ తెర ఉండేది అనమాట. అక్కడ వైపు ఉండేది, అక్కడి నుంచి ఆయన మెయింటైన్ చేసుకుంటే అది చేసేవారు మమ్మల్ని. ఈ వీడియోలో ఒక గ్రామం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అలాగే స్వతంత్ర సమరయోధుడైన అల్లూరి సత్యనారాయణ రాజు గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ తరువాత ఈయన స్వయం కృషితో ఎంపీ దాకా ఈయన ఎదిగారు. ఇక ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ స్టేట్ లో విలీనం కోసం చేసిన ఆంధ్రప్రదేశ్ 1956 పెద్ద మనుషుల ఒప్పందం పై సంతకం చేసిన వారిలో ఈయన కూడా ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో ఒక ముఖ్యమైన ఒక జంక్షన్. భీమవరం నరసాపురం వెళ్లే ఈ జంక్షన్లో సర్ ఆర్థర్ కాటన్ పక్కనే ఒక స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఆ స్టాచ్యూకి పక్కనే ఇంకొక స్టాచ్యూ ఉంటుంది. పెద్దగా ఈ స్టాచ్యూ ఎవరిదో చాలా మందికి తెలియదు. ఈయన పేరు వచ్చేసరికి శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు గారు. ఈయన స్వగ్రామం జిన్నూరు. ఈయన బాల్యంలో వీధి బడిలో చదువుకున్నారు. ఈయన పుట్టింది పెద్దగా డబ్బున్న కుటుంబం కాదు. అయినప్పటికీ ఈయన సొంత తెలివితేటలతో స్వయం కృషితో రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. అప్పట్లో మెట్టు మెట్టు ఎదగడంలో రాజకీయ వ్యూహ చతురతలోనూ ముఖ్యంగా మాటల మాంత్రికుడిగా మంచి పేరుంది ఈయనకి. ఇక అప్పట్లో మిగతా రాజకీయ నాయకులు మీ పలుకులు తేనె పలుకులు అంటూ ప్రశంసిస్తూ ఉండేవారు ఈయన్ని. అంతేకాదు ఇతని మాటలు ఎంతటి వారికైనా సమ్మోహనాస్త్రాలుగా పనిచేస్తాయని ఈయన పార్టీ వారి మనసు కలవని వారి మధ్యకి ఈయన్ని మధ్యవర్తిగా పంపేవారంట. ఇప్పుడు మనం ఆయన సొంత గ్రామం అయిన జిన్నూరు హై స్కూల్ ని చూడొచ్చు. చుట్టుపక్కల ఎక్కడా స్కూల్స్ లేని సమయంలో ఇక్కడ స్కూల్ కి స్థలం ఇచ్చి ఈ స్కూల్ ని కట్టించారు. అందువల్ల ఎన్నో ఊర్ల నుంచి నడిచి వచ్చి ఇక్కడ చదువుకున్నారు. అంతేకాదు ఎప్పుడో పెంకులతో నిర్మించిన భవనం ఈ స్కూల్లో ఇప్పటికీ చూడొచ్చు. అలాగే ఈ స్కూల్లో అప్పట్లో విద్యాభ్యాసం ఇప్పటి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఉండేదంట. పంజాబ్ రాష్ట్రం తర్వాత సాంద్ర వ్యవసాయ పథకం ద్వారా వ్యవసాయం అభివృద్ధికి కృషి జరిపిన వారిలో ఈయన ప్రముఖులు. ఈయన సర్దార్ దండు నారాయణ రాజు అనుచరునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఈయనకి సాహిత్య రంగంపై మంచి పట్టు ఉండేది. వోల్గాసే గంగా అనే హిందీ కథామాలికను తెలుగులోకి అనువదించారు ఈయన. స్వతంత్ర సమరయోధుడిగా కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన ఈయన ఇందిరాగాంధీ దగ్గర నుంచి ప్రముఖులందరికో పరోక్ష సలహాదారుగా ఉండేవారు అంటే ఈయన మేధాశక్తి ఎంతటితో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో పిఎం బయటికి రావడం అంటే సాధారణమైన విషయం కాదు, అందరినీ నమ్మలేం. అటువంటిది ఇందిరాగాంధీ గారు సత్యనారాయణ రాజు గారి మాట మీద గోదావరి జిల్లాలో పర్యటించి ఈయన ఇంటి వద్ద ఒకటి రెండు రోజులు ఉన్నారు. స్కూల్ని స్కూల్లో ఇప్పటికీ ఉన్న 100 సంవత్సరాల ముందునాటి భవనాన్ని చూసి ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులతో మాట్లాడి ఈ గ్రామం పూర్వం ఎలా ఉండేది, అలాగే ఇందిరాగాంధీ గారు వచ్చిన ఇంటిని ఇప్పుడు చూద్దాం. ఇలాంటి గంట పూర్వ స్కూల్లో తప్ప ఇప్పుడున్న స్కూల్లో ఎలాంటి గంట మనం చూద్దామన్నా కనిపించదు. మనం జిన్నూరు గురించి ఫస్ట్ వీడియో చేసినప్పుడు అల్లూరి సత్యనారాయణ రాజు గారు ఈ స్కూల్ నిర్మించారని చెప్పుకున్నాం. అయితే ఏంటంటే అప్పుడు ఈ స్కూల్ చూపించడం కుదరలేదు. ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు ఈ బిల్డింగ్స్ అవి. అదే విధంగా పైన పెంకులతో ఒక నిర్మాణం అయితే ఉందని చెప్పుకున్నాం కదా, అప్పుడు ఆయన కట్టించింది ఇది. ఒకసారి పైకి వెళ్ళి అది కూడా చూద్దాం.
ఇక మొదట్లో వచ్చేసరికి మొత్తం ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో చదివిన వాళ్ళు చాలా మట్టుకి దీంట్లోనే వాటర్ తాగుంటారు. ఇంక వాళ్ళందరికీ అయితే ఇది ఈ ట్యాంక్ బాగా గుర్తుంటది. ఈ రోజుల్లో ఎన్నో గ్రాంట్లు తీసుకుని ఎన్నో స్కూల్ భవనాలు నిర్మించి మళ్ళీ వాటిని పడగొట్టి అదే ప్లేస్లో కొత్త బిల్డింగ్స్ అయితే కడుతున్నారు. కానీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భవనం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇంకా తన సేవలను అందిస్తూనే ఉంది ఈ స్కూల్ కోసం. మీరు ఇక్కడ ఎప్పుడు చదువుకున్నారండి? ఏ ఇయర్? నేను 1986 లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. అంటే మీరు చదువుకున్నప్పుడు ఈ స్కూల్ ఎలా ఉండేది అంటారు? నేను చదువుకున్నప్పుడు చాలా బాగుండేది అండి. ఇప్పుడు పర్యాటక సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా మాకు ఇక్కడ థియేటర్ ఉండేది అండి. ఇక్కడ ఆ థియేటర్ లో డివి రామారావు గారు అనేది మాకు మూవీస్ మాకు చూపించేవారు. అంటే సైన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మేము ఎలాగ అంటే ఎదురు భవిష్యత్తు చదువుకోవడానికి మాకు ఆ రోజుల్లోనే అప్పుడు మాకు మంచి మంచి ప్రత్యేకమైనటువంటి సీడీలు అది తెచ్చి ప్రొజెక్టర్ వైపు వేసి అక్కడ తెర ఉండేది అనమాట. అక్కడ వైపు ఉండేది. అక్కడ నుంచి ఆయన మెయింటైన్ చేసుకుంటే అది చేసేవారు. మమ్మల్ని కూర్చోబెట్టి విజ్ఞానం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మాకు చెప్పేవారు. బ్యాచ్ 10th క్లాస్. అయితే దీంట్లో అల్లూరి సీతారామరాజు మూవీస్ మంచి మంచి కళాత్మకమైన మూవీస్ కూడా చూసేవాళ్ళు. చుట్టుపక్కల ఎక్కడ పోడూరు వరకు లేవండి అసలు స్కూల్స్. అక్కడ వ్యాడింగ్ లో అదే 7th వరకు ఉండేది అండి. బొబ్బులి మొత్తం ఆ డిస్ట్రిక్ట్ అంతా కూడా ఇక్కడ 3 హాస్టల్ ఈ స్కూల్కి లేదంటే ఆ సంతకాడ నుంచి వచ్చి చదివిన వాళ్ళు ఉన్నారు. దొడ్డు పట్ల కాడ నుంచి జిల్లా పట్ల. ఏఎస్ఆర్ అల్లూరి సత్యనారాయణరాజు గారు అంటే ఫేమస్. పక్కన పోలవరం కానీ నడిచి వచ్చేవారండి. అక్కడ నుంచి ఇక్కడ పక్కన పక్క గ్రామాలు ఉన్నాయి కదండి, కొమ్ము చిక్కాల ఆ గ్రామం నడిచి ఇక్కడికండి. అంత మాకు ఇంకా నియరెస్ట్ జిన్నూరు. పక్క చుట్టుపక్కల ఉల్లంపరు కూడా ఇక్కడేనండి. ఉల్లంపరు ఇటువైపు కవిటం వాళ్ళంతా 10th క్లాస్ చదవాలంటే ఇక్కడేనండి. చెట్టు మాకు చాలా మెమరబుల్ చెట్టు, చాలా బాగుండేది నిజంగా. అందరికి మాకు ఇక్కడే ప్లే గ్రౌండ్స్ ఆడే ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయండి. మేముండేటప్పుడు ప్రాజెక్టర్ ఉండేది కానీ అంటే మాకంత చెప్పలేదు. మా క్లాసులోనే బాగా చెప్పేవారు మాస్టర్లు ప్రసాద్ రాజు గారు. హిస్టరీ అంటే మేము ఉన్నప్పుడు 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేసామండి స్కూల్ కి. 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ డే చేసాం. మా నానమ్మ గారు, మా ఫాదర్, మొత్తం మా ఫ్యామిలీ అందరూ. ఇప్పుడు ప్రజెంట్ నేను 95-96 లో చదివాను. ఇప్పుడు మా పిల్లలు, మా పాప 5th క్లాస్, మా బాబు 7th క్లాస్ ఇదే స్కూల్లో ఇప్పుడు ఇక్కడ చదువుతున్నారు ప్రజెంట్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ కానిస్టేబుల్ గా చేస్తూ
నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ నా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకోండి. మాకు అప్పుడు చదివేటప్పుడు ఇద్దరు డ్రిల్ మాస్టర్లు ఉండేవారు అండి, మాకు గేమ్స్ అన్ని నేర్పేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్కూల్లో డ్రిల్ మాస్టర్ల కొరత ఎక్కువైపోయింది, ఆ డ్రిల్ మాస్టర్లను కూడా కొద్దిగా భర్తీ చేయించితే బాగుంటది. మీరు ఎప్పుడు చదివారండి? నేను 70 కానీ ఎక్కడాను, 79 దాకా చదివాను. మీరు ఉన్నప్పుడు ఎలా ఉండేది? నేను ఉన్నప్పుడు అంటే అసలు ఈ పార్క్ ని స్వతకి దీంట్లో ఉన్న పార్క్ ని ఈ మొక్కలు ఏ స్కూల్లోనే కాదు ఉండే కాదు, పచ్చంగా సోత్తాకి వచ్చేవారు. ఈ స్కూల్ అంటే అంత అంత పెరపెట్లే ఉండేది. స్కూల్ నుంచి కూడా బోల్ ఇక్కడ ఈ స్కూల్ కావాలని ఇక్కడ తీసుకొచ్చి ప్రత్యేకంగా జాయిన్ చేసుకోరు. ఇంకోటి ఏంటంటే ఇంత మంచి స్కూల్ మీ ఊర్లో రావడానికి కారణం అల్లూరి సత్యనారాయణ రాజు గారు. అప్పట్లో ఆయన మినిస్టర్ ఆ చిన్న స్థానంలో చచ్చిపోయారు. చాలా చేసినట్టున్నారు ఆయన. అంటే ఈయన విగ్రహం పాలకొల్లు కూడా ఉందండి, అదే మాకు ముందు అక్కడ చూసాం. అసలు అంటే మొత్తం విద్యుత్ వాటర్ మొత్తం అంతా ఒక చీఫ్ మినిస్టర్ ఆయన దామోదర సంజయ్ గానీ మొత్తం లాక్స్ అని ఈయన దగ్గర ఉంది. మొట్టమొదట యావత్ భారతదేశంలో దళిత సీఎం చేసినటువంటి ఈయనకి వచ్చిన అవకాశాన్ని వదిలేసి ఆయనకి ఇన్వర్ట్ చేశారు. అవునండి, అసలు ఆయనకి ఇచ్చారు. అంటే మనం దెబ్బలాడుకోకుండా ఈయనే మొత్తం నెహ్రూ గారితో ఇందిరాగాంధీతో మొత్తం సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం ఒక అప్పుడు చూస్తే మీకే మర్చిపోద్దు. అంత టాలెంట్ ఉండి కూడా బిడ్డ రాజాన్ని గారికి వచ్చినప్పటికి వద్దు మీరు దెబ్బలాడుకోవద్దు మేము దెబ్బలాడుకోవద్దు అని అక్కడ కూర్చున్న ఆయన తీసుకొచ్చి ఆయన రెడ్డి రాజు ఇద్దరు మానేసి సంజయ్ దళిత సీఎం చేసినటువంటి ఘనత ఒక జిన్నూరు అల్లూరి సత్యనారాయణ గారికి చెల్లింది. ఓకే, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే జిన్నూరు అని ఎక్కడైనా అడిగాం అనుకోండి ఐరన్ బ్రిడ్జ్ గురించి చెప్తారు. ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారండి అసలు? ఇది 1936 అండి, మద్రాస్ గవర్నమెంట్ అయినా పక్క బోర్డు ఉంది, ఐరన్ బోర్డు. ఐరన్ బోర్డు. ఈ బ్రిడ్జ్ మీ ఊరికి ఇప్పుడు ప్రస్తుతం సదుపాయం మస్తు, ఇలా కింద బోర్డు వెనకాల ఇది తిరుగుతాయి మొత్తం, ఇటు వ్యాడింగ్ కాపారం ఇవన్నీ రోత్ బంద ఇటు వచ్చిన ఈ ర్యాంప్ వేసిన తర్వాత మొత్తం వీళ్ళందరికి ఇదే మెయిన్. మీ చిన్నతనంలో ఎలా ఉండేదండి అసలు? మా చిన్నతనంలో అయితే ఆ పైనుంచి ఆ పైకి ఎక్కి కిందకి ఎలా దూకోవాలి ఆడుకుంటాడు. అదే విధంగా సైకిల్ వేసుకుని రావాలంటే ఎద్దు నేసి ముగ్గురు నేసి ఎక్కించుకుని అది చుట్టూ కలవత్ కింద ఉంది కదండి, దాన్ని తొక్కు వచ్చేసుకోవాలి. ఓకే, అలాగే స్కూల్ పర్పస్ సైకిల్ బంధాలు పెట్టుకోరు పిల్లలకి సరదాగా. మీ చిన్నతనంలో ఎలా ఉంటుంది జిన్నూరు గ్రామంలో? మళ్ళీ నిమ్మకాయలు దొల్లింపు ఇక్కడ. అదే విధంగా కోడి పందాలు, కోడి పందాలు అంటే సంచి కట్టేసేవారు అక్కడ, ఇలా కట్టేసి ఒకరికొకరు బతికి తీసుకోరు, ఇలా తోసుకుంటారు. అది బయటకు వెళ్తే ఆ పూజ అయిపోయింది, అవన్నీ పోయినాయండి. అటువంటి మాస్టర్స్ లేరు లేరండి. ఓకే, ఇప్పుడు అంతా కంప్యూటర్. ఇది రాకముందు వేరే దారి అంటే వచ్చారండి కదా, అది కూడా మీకు ఐడియా ఉంది? అది ఇప్పుడు ఎదురా ఉందండి. ఇక్కడ జిన్నూరుకి మనం బ్రిడ్జ్ అని చెప్పుకున్నాం, బ్రిటిష్ టైం నుంచి ఉందని చెప్పుకున్నాం కదా, అది లేనప్పుడు జిన్నూరు గ్రామం ఎలా ఉండేది అంటే ఇక్కడ నుంచి ఒక పంటి, పంటి కూడా కాదు, వచ్చేసరికి తాటి ధోని ఉండేది. ఆ తాటి ధోనిలోంచి అవతల నుంచి వదలు దాటేవారు. తాటి ధోని అంటే తాటి చెట్టును మధ్యలో డొలికి దాంట్లో ఇద్దరు ముగ్గురు కూర్చునేవారు అన్నమాట. అదే అప్పుడు ఈ ఊరుకు రావడానికి రవాణా సాధనం. దాని తర్వాత వచ్చేసరికి బల్లకట్ వచ్చింది. బల్లకట్ అంటే ఏంటంటే మధ్యలో ఒకటి తయారు చేసింది ఉంటే అటు ఒక తోడు ఇటు ఒక తోడు ఉంటది, అటు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ పక్క నుంచి లాగాలి, ఇటు రావాల్సి వచ్చినప్పుడు ఈ పక్క నుంచి లాగాలన్నమాట. ఇక అలా ఉన్నప్పుడు మనం అల్లూరి సత్యనారాయణ రాజు గారి గురించి చెప్పుకున్నాం మినిస్టర్ గారు అని చెప్పి. ఇక ఆయన హౌస్ అయితే ఇది అప్పట్లోని, ఇక ఇక్కడ ఇలా ఉంది కదా అని పరిస్థితి. ఆయన కృషి చేసిన తర్వాత అక్కడ బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఒకసారి ఆయన హౌస్ అది చూద్దాం. మొదటి గెస్ట్ హౌస్ ఇది ఆ రోజుల్లో. ఇక అప్పుడు హౌస్లు అయితే ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతానికి అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలా ఉన్నాయి. కొన్ని నిర్మాణాలు అయితే పాడైనాయి కాబట్టి తీశారు. ఇక ఈ ఇంటికి వచ్చేసరికి ఇందిరాగాంధీ గారు ఏ సంవత్సరంలో వచ్చారండి?
ఈ గెస్ట్ హౌస్ కి వచ్చేసరికి అల్లూరి సత్యనారాయణ రాజు గారు మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చి స్టే చేశారు. అది తుఫాను సంథింగ్ ఏదో జరిగినప్పుడు ఆయన ఆవిడ ఇక్కడికి రావాల్సి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏది బాగుంటది అనేసరికి సత్యనారాయణ రాజు గారు ఇంకన్నీ ఆయన చెప్పడంతో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నారు ఆయన ఆవిడ. ఈ హౌస్ చూడొచ్చు మనం. ఈ హౌస్ కి వచ్చేసరికి అక్కినే నాగేశ్వరరావు గారు, జయసుధ గారు, ఇలా సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ హౌస్ లోనే ఉండేవారంట అప్పట్లోనే. ఇది వరకు ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది అంటే మీకు ఏమన్నా తెలుసా? బ్రిడ్జ్ అది బ్రిడ్జ్ కాదు, ఇప్పుడు దాటించేవారంట. అసలు పట్టిలతో అన్నా తెప్ప తెప్ప గెల దగ్గరకి ఒక కర్ర ఒకటి ఇలాగించుకుని కమ్మ లాంటిది ఇలాగే ఎంచుకుంటా దాటుకుంటున్నాడు మా నాన్నగారు అనేవారు. మీ నాన్నగారు అనేవారు అంటే మా నాన్నగారు మాకంటే తెలియదు దాటి ఇలాగ వెళ్ళిపోడు వెనకాల నిమ్మ తోట అయ్యి ఉండేది సత్యం గారి దగ్గరికి ఇలాగ వెళ్ళిపోడు అని చెప్పారు మీకు. తర్వాత మీ టైం వచ్చేసరికి బ్రిడ్జ్ వచ్చేటప్పుడు అన్ని మాకంటే ముందు వచ్చాయి వచ్చేటప్పుడు బ్రిడ్జ్లు ఉన్నాయండి. సరేనండి సరే అని చిన్నప్పుడు మా వాళ్ళు చెప్తూ ఉండేవారు కూర్చుని పొలాల మీద కూర్చున్నప్పుడు అలాగే దొడ్లను ఉంటాను దొడ్లో 40 సంవత్సరాల నుంచి ఉంటానండి. ఓకేనండి అదండి అంటే తెప్పది అటు దాటేవారు అటు దాటి ఇలా ఊరికి ఎంటర్ అయిపోయారు అంటారా? యాక్చువల్ గా ఇది పాత రోడ్డు దాని బ్రిడ్జ్ ఉన్నదేమో కొత్త రోడ్డు అనేవారు. ఓకేనండి. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే రాజమండ్రి పడవ ప్రయాణం అంతా ఇక్కడే జరిగేది అంట. ఇక్కడ స్టార్ట్ అయ్యింది అంట జరిగేది. మా చిన్నప్పుడు కూడా పడవలు లాగటం అని తెలుసు మాకు. ఓకే ఓకే. వాళ్ళకి పాపం కరెంటు టెలిఫోన్ స్తంభాలు ఉండే టెలిఫోన్ స్తంభాలు దాటించుకుంటా తాడు వెళ్ళేవారు. ఓకేనండి. వాళ్ళు చాలా కష్టం ఉంటారు వాళ్ళు ఇవన్నీ గుచ్చిపోయి ఈ కొంత లెక్క దాటడానికి నిడదవోల నుంచి కూడా లాక్కుంటే వెళ్ళేవారు వాళ్ళు ఇలా పట్టుకుని లాక్కుంటే వెళ్ళేవారు ఆరు రెండేవారు ఈ కలవంట లాక్కుని వెళ్తాం ఇటు ఇటు కూడా ఇంకేంటి ఇంకా ఈ కలవంట నేను చాలా ఇళ్ళు గురించి తీసినప్పుడు ఈ కాలం అంటేనే సరుకు వచ్చేది అనేవారు అండి. అవునవును. మీకు పాలకొల్ల నుంచి కూడా సైనటిపల్లి ఎప్పుడు 90-20 ఏళ్ళ క్రితం కూడా ప్రతిసారి పడవెళ్ళేది. సైనటిపల్లి కూడా అదే అంతే పాలకొల్లు పడవల రేవ్ అని ఉంటుంది గాంధీ బొమ్మల పక్కన దాన్ని పడవల రేవ్ అంటారండి. ఏం మాకు తెలియదు అండి అసలు. అది యాక్చువల్ గా అయితే ఇక్కడ నుంచి ఆర్మీల గంగరాజు గారు అని ఇక్కడ ఒక ఆయన ఉన్నారు ఉండేవారు అంటే నాకు తెలీదు. ఆయన స్నానం చేయడానికి వస్తే అదంతా రోడ్డు అంతా జిడ్డు ఉండేది అంట. జిడ్డు అంతా ఉండి ఇక్కడికి వచ్చి స్నానం చేసి రాగిడి మట్టితోటి మట్టి మనుషులు రాసి ఎండిపోయిన తర్వాత అప్పుడు అవన్నీ స్నానం చేసి అప్పుడు వెళ్ళేవారంట. స్కిన్ అలర్జీలు అయ్యి రాకుండా అప్పుడు అలా ఉండేవారు పాటించేవారంట. అది అంతా నూనె జిడ్డు అంతా అంత రోడ్ మా కాలంలో ఉండేదంట. అరుణ్ గంగరాజు గారు ఇలా స్నానం చేసేవారు అనేది ఒక అంచెలు వచ్చేసింది అన్నమాట. తేలిపోద్దు కాబట్టి తెలిసిపోద్ది అంటే ఇక్కడే ఓడ చెట్టు ఉండేదంట కదా ఈ మరి చెట్టు లాగా ఇంకో పెద్ద చెట్టు ఉండేది బాగా పెద్దది 20 అడుగుల చెట్టు ఉండేదంట. ఓకేనండి. మా ఫాదర్ అక్కడ నుంచి ఓడ చెట్లు వాళ్ళు పట్టుకుని కంచాళ్ళు దూకివారంట ఓడ పట్టుకుని అంత లెక్క వెళ్ళేవారు కాలంలో సేమ్ ఓడ అప్పుడు సేమ్ అలాగే ఇది ఒక చెట్టు తయారైంది గతం గుర్తు ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు అందరూ కూర్చుంటే అదే విషయం చెప్తా ఉంటారు అక్కడ పెద్ద చెట్టు ఉండేది ఇలాగ వెళ్ళేవాళ్ళు. మీ ఊరికి సంబంధించి మీ పెద్దవాళ్ళు చెప్తేనే తెలుస్తండి. ఇప్పుడు మీరు చెప్పడం బట్టి మిగతాగా పాత రోడ్డు అది కొత్త రోడ్డు ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చింది కాబట్టి కొత్త రోడ్డు ఇది పాత రోడ్డు దాటి వచ్చి ఇలా ఊర్లోకి ఎంటర్ అయ్యేవారు ఇదే ఇదే కొత్త రోడ్డు. ఓకే. స్ట్రీమ్ ట్రైన్స్ మొన్నటి వరకు మనకు సేవలు అందించడం అయితే మనకు తెలుసు, కానీ ఈ గ్రామంలో అయితే స్ట్రీమ్ బస్సులు తిరిగేవంట. బొగ్గు నైట్ నుంచి రెడీ చేస్తే పొద్దున్నకల్లా బస్సు రెడీ అయ్యేదంట. ఆ విషయాలు ఏంటో ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాం.
ఇప్పుడు మనందరం కాలువ గురించి చెప్పుకున్నాం కదండి, అక్కడ మీ జిన్నూరు హిస్టరీ గురించి చూస్తే ఈ కాలువ దాటి వెళ్ళి కాడి నుంచి తర్వాత బ్రిటిషర్స్ టైంలో వచ్చిన బ్రిడ్జ్ దాకా చెప్పుకున్నాం. అంటే ఆ తర్వాత రవాణా ఎలా ఉండేదండి జిన్నూరుకి? ఆ రోజుల్లో స్టీమ్ బస్ అండి. స్టీమ్ బస్ అంటే బొగ్గు బొగ్గుతోటి నైట్ రెండింటికి పొద్దున్న ఆరింటికి బయటకు రావాలంటే రెండింటికి బొగ్గు వేసి రెడీ చేసుకుంటే నాలుగు ఐదింటికి రన్నింగ్ లో పడేది ఆ బొగ్గు బస్ అండి. దాని మీద మా నాన్నగారికి అన్నట్టుగా చేసి సిల్లు డబ్బులు ఎన్ని రాగి డబ్బులు మోటార్ కింద ఉండే మా ఇంటికాడు తర్వాత రద్దు అయిపోయినాయి కాబట్టి. ఓకేనండి. ఓకే. అది మా ఊళ్ళో కోస సబ్బాయి గారు అయినా ఆయనకు ఉన్నాయండి బస్సు అయ్యి అప్పుడు పట్టు అదంట మున్సిపల్ కర్ణాలు కదండి. ఓకేనండి. మున్సిపల్ గారు కానీ కర్ణాలు కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరన్నా ఊరికి వెళ్ళాలంటే ముందర బొంట రోజు వచ్చి రోడ్డు మీద నిలబడి పలానా ప్రెసిడెంట్ గారు వస్తున్నారు మున్సిపల్ గారు వస్తున్నారంటే ఆయన వచ్చేదాకా వెయిటింగ్ లో అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందండి. ఎలా ఫాస్ట్ వెళ్ళి అంటారు స్లోగా రైలు ఇప్పుడు రైలు అలాగే మనం మనకు బొగ్గు రైలు చూసాం అలాగే దాని రైలు దాని మీరు వరకు చెప్పే వరకు అసలు బొగ్గు బస్సులు ఉన్నాయన్న విషయమే తెలియదండి. ఆ మా నాన్నగారు దాని మీద కన్నట్టుగా చేశారు. ఇక్కడ ఆగి అంటారు చిన్నూరు సంబంధం ఇదే ఇదే రోడ్లో ఈ రోడ్డు యాక్చువల్ గా అయితే బొగ్గు బస్సులు అంటే మాకు తెలుసున్న పెద్దోళ్ళు చెప్పిన విషయం ఈ హైట్ ఎక్కలేక కింద నుంచి రోడ్డు ఉండేదంట రోడ్డు ఆ రోడ్డు ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉండేదంట బ్రిడ్జ్ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ స్టాప్ ఉండేదంట అంతేగాని ఆ హైట్ ఎక్కలేకపోయేదంట అది బొగ్గు బస్సు అంటే బుచ్చిరాజు గారు అని ఉండేవారు ఆయన అడిగితే చెప్పారు అప్పట్లో. ఇప్పుడు జిన్నూరు గురించి ఏంటంటే అందరం జిన్నూరు జిన్నూరు అంటారు, ఈ పేరు ఎలా వచ్చింది అంటారండి దీనికి? యాక్చువల్ గా జైనూరు అండి ఊరు. ఈ ఊరు పేరు జైనూరు. అది యాక్చువల్ బ్రిటిష్ వాళ్ళు లాంగ్వేజ్ లో కానీ బ్రిటిష్ వాళ్ళు బోర్డుల మీద కానీ ఎప్పుడు జైనూరు అని ఉంటుంది తప్ప జిన్నూరు అని ఉండదు. తర్వాత వాడుకలో పిలుపు మార్పులో జనాలందరూ జైనూరు జైనూరు అని వచ్చి జిన్నూరు అనిపోయింది. పాత బోట్స్ మీద ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు లెటరింగ్ లో కానీ బ్రిడ్జ్ మీద బోర్డు ఉండేది దాని మీద కానీ ఎప్పుడు ఎట్టి బస్సులు అని జైనూరు అనే ఉండేవారు. 300-400 సంవత్సరాల క్రితం జైన్లు ఉండేవారు ఉండేవారు అంట. ఏం చేద్దంటే పెద్ద బరాయి గారు చిన్న బరాయి గారు బంగారాజు గారు అలాగా రామభద్రరావు గారు వీళ్ళందరినీ అడిగేవాడిని నాకు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఉండేవారు అంటమ్మా మా తాతలు చెప్పేవారు అక్కడనే ఇటుకులు అవి దొరికి అంటే పొలాల్లోనే యాక్చువల్ జైన్లు ఉండేవారంట జిన్నూరుకి జిన్నూరు పొలానికి మధ్యలో ఎక్కడ ఉండేవారు అన్నాడు. వాళ్ళ పేరు మీద యాక్చువల్గా అలా జైన్ జైన్ జిన్నూరు అయిపోయింది. యాక్చువల్ పాలకొల్లు